స్టేజ్ మీద ఉన్నారు అందరు దయచేసి కింద దిగాలి. అక్కడ కార్యక్రమం కార్యకర్తలు చేస్తారు, మీరందరూ దయచేసి కిందకు వచ్చేయండమ్మా. స్టేజ్ మీద ఉన్నారు అందరు దయచేసి కిందకు రండి. బాబు తిన్నా పని మీరు ఆ బిందులైతే కట్టేసిన వెళ్ళి వరుసగా పెట్టండి. అక్కడ స్వస్తిక్ ఆకారంలో పెట్టాలి. దయచేసి పైన ఉన్నారంతా కిందకు వచ్చేసారు అన్న, మొక్కలు కట్టేస్తున్నారు. ఇంకా మీరు కిందకు వచ్చేసారండి. కార్యక్రమం డివైడ్ అవుతుంది మీ వల్ల. దయచేసి పైన ఉన్నారందరూ మీరు పేరు పైన చెప్పను, కింద దిగండి అందరూ కూడా. ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఉంటారు పైన, కింద దిగండి. మనకి అనేక సాంప్రదాయాలు అనేక దేశాలు కాలగర్భంలో కలిసిపోయిన అనేక వేల సంవత్సరాల సంస్కృతి ఈ రోజుకి మనకి నిలబడింది అంటే భరతమాత యొక్క గొప్పతనం కానీ, అలాగే మన దేశంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఈ తరతరాలకి మన తరం నుండి మనం నేర్చుకుంటే మన వచ్చే తరం వారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంచేత వచ్చిన అమ్మలక్కలు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటే, ఇది కమాండ్ చేసే చెప్తున్నాం, రిక్వెస్ట్ చేసి మాత్రం చెప్పట్లా. ఒక పవిత్రమైన కార్యక్రమానికి అనేక రకాలుగా అనేక మంది ఇబ్బంది పెడితే ఈరోజు ఈ వ్యవస్థలో మనం ఉండగలిగాము అంటే, మనం కూడా మైనార్టీలు అయిపోకుండా ఉండే పరిస్థితి రావాలంటే మనకి ముందు మన చరిత్ర ఏంటో మనకు తెలియాలి. ఎక్కడికో వెళ్ళాం భజన చేసాం, ఎక్కడికో వెళ్ళాం పూజ చేసాం, ఎక్కడికో వెళ్ళాం ప్రసాదం తీసుకున్నాం, ఇది కాదు. ఇలా అయితే కనుక ఈ సంస్కృతి ఎప్పుడో కోల్పోదాం. ఈ సంస్కృతి కోసం, ఈ సాంప్రదాయం కోసం, ఈ దేశం కోసం, ఈ మతం కోసం అనేక మంది అనేక రకాలుగా మన దాన ప్రాణాలు లెక్క చేయకుండా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు ఈ గుడి ముందు ఇక్కడ మనం కూర్చుని మన గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఇదే కనుక తెలియకపోతే రేపు తరానికి మనం ఈ హిందూ సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ మనం ఇచ్చే భాగ్యం మనకు ఉండదు. అంచేత దయచేసి మీరందరూ కూడా రిక్వెస్ట్ చేయట్లేదు, డిమాండ్ చేసే చెప్తున్నాం. చెప్పిన విషయాలన్నీ సావధానంగా వినండి. మీ వెనకాల ఉన్న వారికి, మీ పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ ఈ విషయాలు చెప్పండి. అలాగే ఈ యొక్క పరిషత్తు ఆవిర్భావం మొదలు విషయాల గురించి అఖిల్ గారు బజరంగ దళం నుంచి వారు వచ్చారు. వారిని కూడా ఒక 10 నిమిషాలు, వారు కూడా ప్రసంగికులే, చాలా టైం పడుతుందన్నారు. కాకపోతే మనం రిక్వెస్ట్ చేసి 10 నిమిషాలు మాత్రం మాట్లాడమంటే జరిగింది. జై శ్రీరామ్. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి, జై శ్రీరామ్. భారత్ మాత కి జై. జై శ్రీరామ్. అందరికీ తెలిసిందే ఈరోజు అయోధ్య అక్షింతల కార్యక్రమం జరుగుతోంది, పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని అందరూ కూడా ఇక్కడికి వచ్చి అయోధ్య అక్షింతలు స్పృశించాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒకసారి మన భారతదేశం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం అండి. అయితే అందరికీ తెలుసు మన భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ దేవుడు ఏ దేశంలో పుట్టినట్టు చారిత్రక ఆధారాలు లేవు. కానీ మన భారతదేశం చూసుకుంటే రాముడు ఇక్కడే పుట్టాడు, కృష్ణుడు ఇక్కడే పుట్టాడు, హనుమంతుడు ఇక్కడే పుట్టాడు, అలాగా 3 కోటి దేవతలకు కూడా నిలయం ఏదంటే మన భారతదేశం. అవునా కాదా అండి? ఇక్కడే పుట్టారు కదా, ఏ ఊర్లో పుట్టారో కూడా మీకు తెలుసు. అయితే ఇంత పవిత్రమైనటువంటి ఈ భారతదేశానికి దాదాపు 800 సంవత్సరాలు, బయట నుంచి వచ్చిన ఇస్లామిక్ ఉగ్రవాదులు వాళ్ళు ఏం చేశారంటే ఈ దేశంలో ఉన్నటువంటి మన సంస్కృతిని నాశనం చేయాలి, ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఈ భారతదేశానికి దూరం చేయాలని చెప్పేసి 800 సంవత్సరాలు బయట నుంచి వచ్చిన ఇస్లామిక్ పాలకులు మన భారతదేశం మీద దండయాత్రలు చేశారు. చేసి ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక గ్రంథాలు, వేదాలు, ఏదైతే సైన్స్కి సంబంధించిన ఇప్పుడు సైన్స్కి కూడా అందనటువంటి అనేక విషయాలు ప్రస్తావించినటువంటి అద్భుతమైన పుస్తకాలను, తక్షశిల అనేటువంటి ఒక పెద్ద యూనివర్సిటీని తగలబెట్టడం జరిగింది. దాదాపు 40,000 మందిరాలను కూల్చడం జరిగింది. మిగతా దేశాల్లో కనీసం ఇటుక మీద ఇటుక పేర్చడం తెలియనటువంటి సమయంలో దాదాపు 1,000 సంవత్సరాల క్రితం మనకి ఇక్కడ అద్భుతమైనటువంటి గుళ్ళు నిర్మించబడడం జరిగింది. ఇప్పటికీ చూస్తూ ఉంటారు అటువంటి గుళ్ళు నిర్మించడం, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మనకి చాలా అసాధ్యకరం. అయితే ఈ గుళ్ళుని
మరియు మన ధార్మిక గ్రంథాలని, మన రామాయణాన్ని, మన మహాభారతాన్ని, అనేక వేదాలని, వీటన్నిటిని కూడా మనకి దూరం చేయడానికి వాటిని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత ఏమైందంటే మనకి 800 సంవత్సరాల పరాయి తుర్క పాలని మన హిందువులు తరిమి కొట్టారు. కానీ తరిమి కొట్టే ముందే వాళ్ళు 40,000 గుళ్ళను ధ్వంసం చేశారు. 4,000 గుళ్ళను అక్రమంగా మసీదుగా మార్చడం జరిగింది. అయితే తర్వాత 200 సంవత్సరాలు మీకు తెలిసిందే, ఎప్పుడైతే తుర్కలను మనం తరిమి కొట్టామో ఆ తర్వాత మళ్ళీ బ్రిటిషర్స్ వచ్చారు మన దేశానికి, పోర్చుగీస్ వచ్చారు. వాళ్ళు ఒక 200 సంవత్సరాలు మన సంస్కృతిని మనకు దూరం చేయడానికి అనేకమంది ప్రయత్నాలు చేశారు, వక్రీకరణ చేశారు. మన వేదాలను వక్రీకరించారు, మన సంస్కృతిని వక్రీకరించారు. అలాగా మన వేళ్లతోనే మన కంటిని పొడుచుకునేటువంటి కార్యక్రమాన్ని బ్రిటిష్ వాళ్ళు సక్సెస్ఫుల్గా 200 సంవత్సరాలు చేయడం జరిగింది. మన విద్యా విధానాన్ని మనకు దూరం చేయడం జరిగింది. అలాగా అనేక విధాలుగా మన సంస్కృతికి మనల్ని దూరం చేయడం జరిగింది. అయితే మన దేశం అత్యంత వైభవంగా 1000 సంవత్సరాల క్రితం ఉండేది, అవునా కాదా అండి? మన పూర్వీకులు చాలా గొప్ప భగవద్గీతని అందరికీ తెలుసు. రత్నాలు, రాసులు, వజ్ర వైడూర్యాలన్నీ పోతారని తెలుసు. ఒక ఆస్తుల పరంగానే కాదు, మనకి విలువల్లో కూడా, సామాజిక విలువల్లో కూడా అత్యద్భుతంగా మనం బతికామని అందరికీ తెలుసు. అయితే వీటన్నింటిని మనకి దూరం చేసి ఎంతో వైభవంగా మన భారతదేశాన్ని ఒక ఉచ్చ స్థాయిలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ దేశాన్ని మళ్ళీ పరమ వైభవ స్థితికి తీసుకెళ్లాలా వద్దా? తీసుకెళ్లాలా వద్దా? తీసుకెళ్లాలంటే దానికి ఒక వ్యక్తి సరిపోతాడా, లేదా ఏదైనా శక్తి కావాలి? ఒక భయంకరమైన శక్తి కావాలి, ఒక బలమైన సంఘటన శక్తి కావాలి. అయితే ఈ శక్తి నిర్మాణానికి, ఈ భారతదేశం మళ్ళీ తిరిగి పునర్వైభవ స్థితికి చేరడానికి డాక్టర్ బలీరామ్ హెడ్గేవార్ అనే వ్యక్తి 1925లో ఆర్ఎస్ఎస్ అనే సంస్థను స్థాపించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఎంతమందికి తెలుసు అండి దీంట్లో ఆర్ఎస్ఎస్ ఒకసారి చేతులపైకి ఎత్తండి. ఆర్ఎస్ఎస్ మాకు తెలుసు, చూసారండి. మన దేశం గురించి, మన సంస్కృతి గురించి పాటుపడుతున్న సంస్థ మనకే తెలియదు. అయితే 1925లో స్థాపించబడటం జరిగింది. ఎప్పుడండి ఒకసారి గట్టిగా చెప్పండి. అందులో ఏం స్థాపించబడిందండి సంస్థ పేరు? ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంటే స్వయంగా వచ్చి సేవ చేసేవాళ్ళు ఎవరున్నా చేసుకోవచ్చు. ఎవరు బలవంత పెట్టరు, మీకు సేవ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. దేనికోసం పాటు పెడుతున్నారు వీళ్ళు? ఈ దేశము మళ్ళీ పునర్వైభవ స్థితికి చేరడానికి. పూర్వం ఎలాగైతే ఈ దేశం అన్ని రంగాల్లో ముందుందో, అలాగే ప్రపంచానికి విశ్వగురువుగా నిలిచిందో, అలాగే ఈ దేశాన్ని మళ్ళీ విశ్వగురువుగా పరమ వైభవ స్థితికి చేరడానికి 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించబడటం జరిగింది. అయితే మన భారతదేశం అనే ఒక అద్భుతమైన ఇల్లుని 1000 సంవత్సరాలు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేక విధంగా నాశనం చేశారు. మళ్ళీ ఆ ఇంటిని పునర్నిర్మించుకోవాలంటే ఒక తాపి మేస్త్రి సరిపోతాడా? ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు కావాలి, పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళు కావాలి, ఇలాగ అనేక రంగాల్లో పనిచేసేవాళ్ళు కావాలి. అయితే ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏం చేసిందంటే, ఏమండి ఒక్క నిమిషం కొంచెం ఏమండి స్వామి ఒక్క నిమిషం కొంచెం అయితే ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏం చేసిందంటే, మన దేశం అనేక రంగాల్లో వెనక్కి వెళ్ళింది, అనేక రంగాల నుంచి వెనక్కి తీసుకురావడానికి మనం అనేక సంస్థలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ మన ధార్మిక గ్రంథాలని, మన మందిరాల్ని, తిరిగి మతం మారిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థని 1964లో ఆర్ఎస్ఎస్ స్థాపించబడటం జరిగింది. ఎప్పుడండి? 1964. సంస్థ పేరేంటండి? విశ్వ హిందూ పరిషత్. ఆర్ఎస్ఎస్ అన్న సంస్థ, దానికి అనుబంధంగా ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది, విశ్వ హిందూ పరిషత్. అయితే ఈ విశ్వ హిందూ పరిషత్ యొక్క పని ఏంటంటే, స్వాతంత్రం తర్వాత మన భారతదేశంలో ఉండేటువంటి హిందువులు ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందారు. ఈ ప్రపంచం అంతా వ్యాప్తి చెందిన హిందువులకి మంచి చెడ్డ చెప్పడానికి అక్కడ విదేశాల్లో ఎవరు లేరు. మన రామాయణం బోధించడానికి ఎవరు లేరు, మహాభారతం బోధించడానికి ఎవరు లేరు, మన శ్రీకృష్ణుడి గురించి చెప్పడానికి లేరు, రాముడి గురించి చెప్పడానికి లేరు. మరి వాళ్ళు ఏమవుతారు? ఎప్పుడైతే రాముడికి రామనామంకి దూరం అయ్యారో అక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య సంస్కృతికి వాళ్ళు అలవాటు పడిపోతారు, వెస్టర్న్ కల్చర్కి.
ఇప్పుడు మనం ఎలా అలవాటు పడుతున్నాం అనుకుని, అందుకని అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది హిందువులు బాధపడి మన దేశానికి వచ్చి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు ఈ విశ్వంలో ఉన్నటువంటి హిందువులందరికి కూడా ప్రామాణికంగా మన గ్రంథాలు నేర్పించడానికి, తిరిగి స్వధర్మం నేర్పించడానికి ఏదైనా ఒక దారి ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే, దేశం కోసం పాటుపడే ఒక సంస్థ ఉంది ఆర్ఎస్ఎస్ అని, వాళ్ళకి చెప్తే మీకు పని అవుతుందంటే, అప్పుడు ఆర్ఎస్ఎస్కి తెలియజేస్తే విశ్వంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఒక్క ధాటి మీదకి తీసుకురావడానికి విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ 1964లో ఆవిర్భావం చెందడం జరిగింది. అయితే మన భారతదేశానికి మన హిందువులందరికీ రాజు ఎవరండి? ఒక రాజు పేరు చెప్పాలి మీరు. మన భారతదేశానికి ఎవరండి? రాముడు. రాముడు అని అందరూ ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తున్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఎత్తారు కదండి. అయితే రాముడే కదా మనకి దేవుడు, రాముడే కదా మనకి రాజు. అది ఇప్పుడు జరుగుతుంది. మనం మంచి పాలన కావాలంటే ఏమంటాం? రామరాజ్యం రావాలి అంటాం, అవునా కదా? అదేవిధంగా మనం అందరూ కూడా బహుభార్యత్వం ఉండేది, ఇదివరకు అందరూ కూడా బహుభార్యత్వం ఉండేది. ఎప్పుడైతే రాముడు జన్మించాడో దాని తర్వాత ఆయన ఒకళ్ళే పెళ్లి చేసుకున్నాడు, ఏకపత్ని వ్రతుడు అన్నారు. అదే భారతదేశం అంతా కూడా ఫాలో అవుతూ వచ్చింది, అవునా కదా? ఆ విషయంలో మనం ఫాలో అవుతున్నాం లేదా? పితృవాక్య పరిపాలన అన్నాడు, తండ్రి వాడు చెవదాటకూడదు అన్నాడు. అదే మాట ఇప్పటికీ కూడా భారతదేశంలో ఫాలో అవుతున్నామా లేదా? అయితే ధర్మం పట్ల నిలబడి ఉండాలన్నాడు. ఎంత కష్టం వచ్చినా నువ్వు ధర్మం వీడకూడదని చెప్పాడు. మనం ఫాలో అవుతున్నామా లేదా? అయితే ఇన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి రాముడే కదా మనకి రాజు. మరి ఆ రాముడు పుట్టింది స్థలం ఏంటండి? స్థలం ఏంటండి? అయోధ్యలో మందిర నిర్మాణం జరుగుతుంది కదండి, అందరికీ తెలిసి. ఎప్పుడు జరుగుతుంది? 2024 జనవరి 22 రాముడు పుట్టింది ఎప్పుడండి? త్రేతాయుగం. పోలేండి, చాలా మంది తెలియదు, పర్వాలేదు, ఇబ్బంది లేదు. అది కూడా మన హిందువుల్లో వాటిలే త్రేతాయుగంలో పుట్టారు, అవునా కదా? అంటే కొన్ని లక్షల సంవత్సరాలు. మరి లక్షల సంవత్సరాల క్రితం పుట్టిన రాముడికి ఇప్పుడు మందిరం కట్టడం ఏంటండి? ఎవరికి డౌట్ రాలేదా? ఏమండి, ఎంతమందికి తెలుసు? అప్పుడు లక్షల సంవత్సరాల నుంచి రాముడికి గుడి లేదు, ఇప్పుడు మనం కట్టుకుంటున్నాం అనుకుంటున్నారండి? కాదండి, రాముడికి అయోధ్య, రాముడు అయోధ్య నుండే భారతదేశాన్ని మొత్తం పాలించాడు, అయోధ్య నుండే విశ్వాన్ని మొత్తం పాలించాడు. అక్కడ రాముడికి గుడి ఉండేది. అయితే ఎవరైతే ఇస్లామిక్ పాలకులు వచ్చారో వాళ్ళు రామ మందిరాన్ని కూల్చడం జరిగింది. దాదాపు 40,000 గుళ్ళను కూల్చారు. ఇందాక చెప్పాను కదండి, 4,000 గుళ్ళని మసీదులుగా మార్చారు. దానిపైన గోపురాన్ని కూల్చి ఒక కొప్పుగా నిర్మించారు, వడ్డీ కప్పు పెట్టినట్టు తిరిగేసి దాన్నే మసీద్ అన్నారు. అలాగా అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. దాంట్లో కాశీ ఉంది, మధుర ఉంది, అలాగే అనేక క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మన గుళ్ళు మసీదులుగానే కనబడే స్థలాలు ఉన్నాయి. అయితే మన దేశం అందరికీ రాజు, మన హిందువులందరికీ ప్రతినిధి రాముడు. మరి ఆ రాముడికి ప్రతి ఊర్లో గుళ్ళు ఉన్నాయా? ప్రతి పల్లెటూరులో ఉందా? ప్రతి టౌన్లో ఉందా? ప్రతి సిటీలో ఉందా? అయితే మరి అయోధ్యలో లేకపోవడం మనకి బాధాకరమా కాదా? బానిసత్వానికి చిహ్నమా కాదా? మన హిందువులందరికీ రాజు అయినటువంటి రాముడి గుడిని కూల్చి అక్కడ మసీదు కడితే మనల్ని, హిందువుల్ని ఆక్రమించుకున్నట్టే కదా, మన బానిసత్వానికి చిహ్నంగా కనబడుతుంది కదా. అయితే ఈ బానిసత్వానికి చిహ్నమైనటువంటి బాబ్రీ అక్రమ కట్టడం అయినటువంటి మసీదుని కూల్చి మళ్ళీ తిరిగి మన రామ మందిరం కట్టుకున్న నాడే మన హిందువులందరికీ కూడా బానిస సంఖ్యలు తెగిపోయినట్టు అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ యోజన చేయడం జరిగింది. కానీ 77 పోరాటాలు జరిగాయి. ఇందాకే కరసేవ కూడా చిట్టిబాబు గారు చెప్పారు, 76 పోరాటాల్లో మనం విఫలమయ్యాం, దాదాపు 400,000 మంది చనిపోయారు. ఇన్ని పోరాటాలు జరిగినా మనం విజయం ఎందుకు సాధించలేదని సమీక్ష చేస్తే మనకి జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా హిందువులనే వాళ్ళు కలిసికట్టుగా వెళ్ళలేదు. ఎప్పుడైతే ఉండి గ్రామస్తులకి ఊపి వచ్చిందా, ఉండందరూ కూడా కలిసారు, దాని మీద యుద్ధానికి వెళ్ళారు. ఎప్పుడైతే విడిగా ఆంధ్ర వాళ్ళందరికీ ఊపి వచ్చిందా, ఆంధ్ర వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. కానీ ఈ సమస్య ఎవరిది? యావత్ హిందూ సమాజానికి, హిందూ సమాజాన్ని మొత్తం తట్టి మేల్కొల్పే ప్రయత్నం చేయాలి. అయితే ఆ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ ఒక యోజన చేసింది. ఏంటంటే రామ జానకి రథయాత్ర. ఏంటండి? రామ జానకి రథయాత్ర 1984లో తలపెట్టింది. దేశంలో ఉన్నటువంటి
అయితే దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ ముందు అయోధ్యలో బాలరాముడి పరిస్థితి ఇలా ఉంది అని తెలియాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి యావత్ సాధు సంతువులు పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో స్వామీజీలు వాళ్ళందరూ అయోధ్యలో సమావేశమయ్యి రామజానకి రథయాత్ర పెట్టి ఈ రథయాత్ర ద్వారా అయోధ్యలో బాలరాముడి పరిస్థితి ఇలా ఉంది అని మొత్తం తెలియజేద్దాం అనుకున్నారు. అది మొదలైంది. మొదలైతే మనకి ముస్లింలు అడ్డుపడతారని తెలిసిందే కదా, కర్రలతో దాడులు చేస్తాం, కత్తులతో దాడులు చేస్తాం, బాంబులు వేస్తామని చెప్తూ ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. అప్పుడు దీనికి కాపలానికి హిందూ నవయువకులు కావాలని దానికి బజరంగళ్ అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. యువకులందరికీ పిలుపునిచ్చి ఆ రథయాత్రను కాపలా చేసుకుంటూ దేశం మొత్తం తిప్పారు. రాముడి గురించి మొత్తం తెలిసింది. మీ ఊళ్ళో ఉన్నవాడు రాముడు కాదు, అయోధ్యలో ఉన్నవాడు కూడా రాముడే. ఆయన మెయిన్ హెడ్ క్వార్టర్ అక్కడే ఉంది. అక్కడ ఉంటేనే మీ అందరికీ గౌరవప్రదకరం అని చెప్పేసి దేశవ్యాప్తంగా తెలియజేయడం జరిగింది. హిందువులందరినీ ఐక్యపరచడం జరిగింది. దాని తర్వాత 1990లో కరసేవ చేశారు. 1992లో కరసేవ చేశారు. 2 సార్లు కరసేవ చేసి అక్కడ ఉన్నటువంటి బాబ్రీ అక్రమ కట్టడాన్ని కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళి వేల మంది ప్రాణాలు అర్పించి మనకి ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి కార్యక్రమం జరగడానికి నాంది పలికారు. ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే 2 కరసేవకులు జరిగాయి. దాని తర్వాత అక్రమ కట్టడాన్ని అయితే కూల్చాం, కానీ దానిపైన చట్టబద్ధంగానే మనం ఆలయాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించి మనం దాదాపు 30 ఏళ్ళు దాకా పోరాటం చేసి మనం ఇప్పుడు అఫీషియల్గా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నాం. అయితే నిర్మించుకుంటున్నప్పుడు 100 మంది దాతలు వచ్చేసారు. దానికి టాటా వచ్చాడు, అంబానీ వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఏమన్నారు, గుడిని మేము స్వచ్ఛందంగా మా డబ్బులతో మేము నిర్మించిచ్చేస్తాం, ఎన్ని 1000 కోట్లైనా పర్వాలేదు అన్నారు. కానీ అది మన హిందువులందరికీ ఆనందమా? మీకు బిర్లా మందిర్ ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. బిర్లా మందిర్లో ఎవరుంటారండి? వెంకటేశ్వర స్వామి. మరి దాన్ని బిర్లా మందిర్ ఎందుకు అన్నారు? బిర్లా కట్టించి చేస్తే బిర్లా మందిర్ అయిపోయింది. అది అలా ఉంటుంది మన సమాజం. దీనికి ఆ పేరు రాకూడదు. హిందువులందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి 10 రూపాయలు గాడికి ఇటుక 10 రూపాయలు, ఆ 10 రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అవ్వండి అని చెప్పేసి అయోధ్య నిధి సమర్పణ ప్రతి హిందువు నుంచి తీసుకోవడం జరిగింది. మీలో ఎంతమంది అయోధ్యకి నిధి సమర్పణ చేశారండి? ఒకసారి చేతులు పెట్టండి. చేశారు కదండి. మిమ్మల్ని ఏమైనా డిమాండ్ చేశారా? మీరు ఖచ్చితంగా ఎంత ఇవ్వాలని? 10 రూపాయల దగ్గర నుంచి మొదలైంది కదా. అలాగా ప్రతి ఒక్క హిందువుని భాగస్వామ్యం కానీ చేశారు. మరి అయోధ్య రాముడి ఆశీస్సులు కూడా మీకు రావాలి కదా. అందుకని ఎలాగైతే గడప గడప నుంచి ఇటుక ఇటుక తీసుకెళ్లి అయోధ్యలో పేర్చామో, అలాగే గడప గడపకి ప్రతి హిందువుకి అయోధ్యలో బాలరాముడి యొక్క ఆశీస్సులను నక్షత్రం చేరాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కొన్ని 1000 లక్షల సంవత్సరాల వరకు చెప్పుకున్నదగ్గ కార్యక్రమం. మన తర్వాత తరం వాళ్ళకి కూడా ఈ అవకాశం లేదు. మన ముందు తరం వాళ్ళు కూడా ఈ రామ మందిరాన్ని చూసింది లేదు. ఈ రామ మందిరాన్ని చూస్తూ ఈ అక్షంతలు మనం స్పృశిస్తూ మన జన్మ ధన్యం అని చెప్పేసి ఒక్కసారి అందరం గట్టిగా చెప్పుకుందాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి, భారత్ మాతకి జై శ్రీరామ్. ఈ యొక్క కొన్ని ముఖ్య విషయాలు వారి ద్వారా మనం అందరికీ తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో బోధికు శ్రీ మట్టపత్తి మురళీకృష్ణ గారు, ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ సహకార్యదర్శి, వారిని కూడా ఒక 10 నిమిషాలు రామభక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం ఒక బృహత్తర కార్యక్రమంలో మనమందరం కూడా పాలు పంచుకుంటున్నాం. అది ఒక మన అదృష్టం. అది ఈ ఊళ్ళో కూడా చాలామంది హిందువులు ఉన్నప్పటికీ మనకి మాత్రమే ఆ అదృష్టం దక్కింది. అందరికీ తెలిసిన విషయం, ఈరోజు ఇక్కడ అక్షంతలు వితరణ జరుగుతుంది, గ్రామాలకు వెళ్తాయనేది. కానీ మన యొక్క ధర్మాన్ని అనుసరించి మనం అక్కడ ఉండాలి అని అనుకున్న వాళ్ళం మనం మాత్రం. అంటే హిందూ సమాజము ఇంకా ఎంత వెనకబడి ఉందనేది ఇక్కడ సంఖ్యను బట్టి మనకు తెలుస్తుంది. అంటే ప్రతి హిందువు కూడా ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ సంస్కృతి నాది,
అనుకున్నప్పుడే మన దేశము సర్వోన్నత స్థానంలోకి వెళ్తుంది. అనేక మంది ఈ దేశం ఈ యొక్క రాముడి గురించి ఉద్యమాలు చేసి ఈ రోజున మనం రామాలయం కట్టుకుంటున్నాం. ఇంకా కాశీ ఉంది, మధుర ఉంది, ఇవన్నీ కూడా మనకు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాశీలో చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దేవాలయము ఆ నందిని చూసినట్లయితే పెద్ద నంది ఉంటుంది, అది నందికి వెనక వైపు ఉంది శివాలయం, మనం దర్శనం చేసుకునే శివాలయం. కాశీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది నంది ఎటు తిరిగి ఉంటుంది అంటే అటు మసీదు వైపు తిరిగి ఉంటుంది. అంటే పూర్వం దేవాలయం ఎక్కడ ఉన్నట్టు లెక్క, మసీదు ఏ స్థానంలో ఉందో ఆ స్థానంలో మనకి శివాలయము కాశీలో ఉన్నట్టు, కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు మనం వెనక వైపు దర్శనం చేస్తున్నాం, అన్ని మార్చారు కానీ నందిని మార్చలేదు, నంది అక్కడ కనబడుతుంది, వెళ్ళినోళ్ళందరికీ తెలుసు చేస్తుంది. అంటే అంత సింపుల్ గా మనకు తెలుస్తోంది, కానీ మనము దాన్ని నిర్మించుకోలేని పరిస్థితుల్లో. అంటే హిందూ దేశంలో హిందువుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రతి హిందువు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ చైతన్యం ఇంకా పెరగాలి. మనము రాముడు లేని గ్రామం ఉండదు. అంటే మన దేశంలో 600,000 గ్రామాలు ఉన్నాయి. 600,000 గ్రామాల్లో రామాలయాలు లెక్కేసుకుంటే 1,500,000 ఉంటాయి. ఎందుకు 1,500,000 ఉంటాయి అంటే ఇప్పుడు ఉండిలోనే మనం లెక్కేసుకుంటే ఒక 7-8 రామాలయాలు ఉంటాయి. ఎందుకు ఇన్ని రామాలయాలు మన పూర్వీకులు కట్టారు? రామో విగ్రహవాన్ ధర్మ. అంటే ధర్మం అంటే ఏమిటంటే రాముడు, రాముడు అంటేనే ధర్మం. రాముడు యొక్క ప్రతి ప్రవర్తన ధర్మమే, రాముడు చేసిన ప్రతి పని ధర్మమే. అందువల్ల ధర్మాన్ని మనం అనుసరించాలనుకుంటే రాముడిని అనుసరించాలి. రాముడిని అనుసరించాలంటే రాముడిని నిరంతరము మనము దర్శించాలి. రాముడిని నిరంతరము దర్శించాలంటే రాముడు మనకు ఎదురుగా ఉండాలి. అందుకని అన్ని రామాలయాలు ప్రతి సందర్భంలోనూ ఇందాక చెప్పారు రాముడు పితృవాక్య పరిపాలకుడు. అంటే ఆయన నోటి నుంచి, జనకుడు నోటి నుంచి వచ్చింది మాట. అంటే కైకేయి అడిగింది అడవులకు వెళ్ళాలి అని, 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళాలని. కానీ ఆయన ఉండలేడు, 14 సంవత్సరాలు బ్రతకలేడు రాముడు లేకుండా, రాముడిని చూడకుండా. అందుకని అతను రాముడికి చెప్పడానికి నిరాకరించాడు. కానీ తండ్రి మాట ఇచ్చాడు కనుక దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కొడుకు కొంత కనుక ఆయన దాన్ని నెరవేర్చాడు. ప్రతి కొడుకులు తెలుసుకోవాల్సిన విషయం తండ్రి యొక్క. ఈ రోజున తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారు? చాలా మంది వేరే వసతి గృహాల్లో ఉంటున్నారు. అంటే తండ్రి తన పూర్తిగా తన జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ పిల్లల్ని పెంచి పోషించి పెంచుతుంటే వాళ్ళని తీసుకెళ్లి వేరే చోట పెట్టే పరిస్థితి ఏర్పడు. అది విదేశాల్లో ఉంది. ఆ విదేశాల సంస్కృతి మనకు కూడా వ్యాపిస్తుంది. అది దాన్ని అధిగమించాలి. అందువల్ల రాముణ్ణి మనం, రాముణ్ణి నిత్యము దర్శిస్తే ఇవన్నిటికి దూరంగా ఉంటాం మనం. ఓన్ రాముడు అడవికి వెళ్ళాడు, ఆయన చెప్పింది రాముడు వెళ్ళాలి. మరి సీత ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, ఆవిడ రాజ్యంలో ఉండొచ్చు, సైనికు టైంకి తిండి తినొచ్చు, పడుకోవచ్చు, చక్కగా ఉండొచ్చు కదా. అడవికి కూడా వెళ్తే ఎప్పుడు ఆహారం ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏ పులు వస్తుందో, ఏ పాము వస్తుందో తెలియదు, ఉంటామో లేదో తెలియదు. కానీ భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడ ఉండదు, అదే తెలుసండి. భర్త వెంటనే భార్య ఉండదు. కష్టమైనా సుఖమైనా భర్తతోటే ఉండాలనే ఒక నియమాన్ని పాటించి వీళ్ళిద్దరు భార్య భర్త వెళ్ళారండి. లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు? ఆయన వెళ్ళాల్సిన పని లేదు కదా. కానీ లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడంటే రాముణ్ణి చూడకుండా లక్ష్మణుడు ఉండలేడు. అంటే లక్ష్మణుడు ఎందుకు ఉండలేడంటే రాముడి యొక్క ప్రేమ అంత గొప్పది తమ్ముడి మీద. అతను ఎంతగా లక్ష్మణుడు ప్రేమించాడంటే లక్ష్మణుడు రాముణ్ణి చూడకుండా ఉండలేడు. పొద్దున లెగ్గానే రాముణ్ణి చూడాలి. అందువల్ల అతను
అప్పుడు కూడా వెళ్ళాడు. అందువల్ల రామో విగ్రహవాన్ ధర్మ, మనకి ధర్మము, ధర్మ అర్థ కామ మోక్ష అన్నారు మన పెద్దలు. చతుర్విధ ధర్మ అంటే ధర్మ అర్థ కామ మోక్ష అనేవి, అంటే ధర్మబద్ధంగా జీవించాలి, అర్థ అంటే ధనాన్ని సంపాదించాలి, కామ అంటే మనకి నచ్చిన కోరికలను తీర్చుకోవాలి, మోక్ష. ఈ నాలుగిటిని ఎందుకు పెట్టారంటే ఈ మధ్యలో ఉన్న అర్థ కామ ఏవైతే ఉన్నాయో, అర్థం అనేది ధనాన్ని సంపాదించాలి. ధనాన్ని ఏ రకంగా సంపాదించాలి? ధర్మబద్ధంగా సంపాదించాలి. ఇది ఒక గోడ. ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించాలి, కోరికలు అన్ని తీర్చుకోవచ్చు. కోరికలు ఏ రకంగా తీర్చుకోవాలి? స్వర్గం వైపు వెళ్ళేటట్టుగా తీసుకోవాలి, మోక్షం వైపు వెళ్ళేటట్టుగా తీసుకోవాలి. ధర్మ అర్థ కామ మోక్ష అనే నాలుగు పదాలని మన వాళ్ళు తెలుసుకుంటే ఆ రకంగా మన సమాజంలో వెళుతుంది. కానీ ఇంకా చైతన్యం అవ్వాల్సిన విషయం చాలా ఉంది. ఇంకా చైతన్యం అయితే కానీ ఈ యొక్క ఇది రాదు. ఒక రాముని యొక్క చిన్న రెండు అంశాలు మనం మాట్లాడు. రాముడు సమయంలో కూర్చుని ఏం చేశాడట, ఒక రాయిని నీటిలో విసిరాడు. మామూలుగా కూర్చున్న రాయి విసిరాడు, విసిరితే రాయి ఉండిపోయింది. రాముడికి ఆశ్చర్యం వేసింది, ఏంటిది నేను రాయిస్తే ఉండిపోయిందండి, నా పేరు రాస్తే సముద్రంలో రాళ్ళన్నీ తేలినాయి కదా, నేను రాయేస్తే ఉండిపోయిందండి, ఎవరన్నా చూసారా ఏంటంటే అటు ఇంటి చూశాడు అని అనుకుంటారు కదా హనుమంతుడు వారు. స్వామి అని ముందుకొచ్చాడు, చూసావా నేనేస్తే ఎత్తుకొనిపోయింది అన్నాడు. మీరేస్తే ముందుకుపోతాడు అదే రాయేస్తే తీసినప్పుడు నేనేస్తే ముందుకోవాలి. అప్పుడు చెప్పాడు, ఏం చెప్పాడు, మేము అందరము మిమ్మల్ని నమ్ముకుని మేము రాయేస్తాం, పేరు రాసి మీ ధర్మాన్ని అనుసరించి అది తేలింది, మీరే వదిలేస్తే మీ ధర్మాన్ని మేము వదిలేస్తే ముందుకోకేమవుతాడు ముందుకోతాడు. అందులో రాముని యొక్క ధర్మాన్ని పాటించిన వాడే ఎప్పుడు కూడా సుఖంగా ఆనందంగా ఈ యొక్క జీవితాన్ని సక్రమంగా చేస్తాడు అనే భావం ఉంది. ఆ యొక్క కథ చెప్తుంది. అనేక విధాలుగా రాముడు ఉందని చెప్పారు. అనేక ఉద్యమాలు, అనేక ఉద్యమాల్లో రాముని యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి అనేక మంది కృషి ఫలితంగా మనం ఈ రోజున అక్కడ రామాలయాన్ని మనం నిర్మించుకోగలుగుతున్నాం. ఆ యొక్క భవ్యమైన మందిరం ప్రపంచంలోనే అతి గొప్ప రామాలయం, అతి గొప్ప పవిత్ర క్షేత్రాన్ని మనం అక్కడ నిర్మించుకోబోతున్నాం. మీ ఇద్దరు చెప్పే 1528లో మీర్ బాకి అనే అతను దాన్ని అక్కడ ఉన్న రామాలయాన్ని అసలు మొట్టమొదటి రామాలయాన్ని లవకుశలో లవగా నిర్మించాడు. ఆ తర్వాత 100 సంవత్సరాలు పోయిన తర్వాత ధ్వంసమైపోతే విక్రమార్కుడు నిర్మించాడు. విక్రమార్కుడు నిర్మించిన తర్వాత దేవాలయం 1528లో బాబాజీ సేనాని అయినటువంటి మీర్ బాకి దాన్ని ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసినప్పుడు అక్కడ 77 సార్లు యుద్ధాలు జరిగాయి. అనేక యుద్ధాల అనంతరము మనము ఈ రోజున అక్కడ రామాలయాన్ని మనము నిర్మించుకోవడానికి 22 జనవరి బాలరాముడి యొక్క ఇదిని మనము పెట్టుకున్నాం. అక్కడ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఆధారాలు ఏమి లేవు. రాముడి గురించి ఆధారం ఏమి చూపెడతారు? అప్పుడు శంకరదయాల శర్మప్పుడు రాష్ట్రపతిగా ఉండేవారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, రామాలయం ఉండేదా మసీదు ఉండేదా అనేది నిర్ణయించాలంటే భూగర్భంలో దాన్ని తవ్వి ఆ వాన ఏముందో చూడండి అని చెప్పి భూగర్భ శాస్త్రజ్ఞులకి, మన దేశంలో వాళ్ళు కాదు జర్మనీ వాళ్ళకి అప్పచెప్పారు. జర్మనీ వాళ్ళ భూమి అంతా తవ్వితే ద్వార స్తంభాలన్నీ కూడా మన దేవాలయానికి సంబంధించినవన్నీ ఉంటే అవన్నీ కూడా చూపించారు. ఇవన్నీ కూడా ద్వారంతా రామాలయం ఉంది, పైన మాత్రమే కట్టడం నాలుగు దిమ్మలు వేసి నిలబెట్టారు తప్ప కింద అంతా రామాలయం అని చెప్పి ఆయన రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చినా కానీ కోర్టు ఇంకొక విషయం ఇంకా దీని శాస్త్రాల్లో ఎక్కడుందని అడిగింది. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఎవరు ఆయన పేరు గుర్తులేదు. ఆయన ఒక స్వామీజీ, ఆయన బ్లైండ్, ఆయన కళ్ళు లేవు, ఆయన కళ్ళు లేవు. ఫలానా
చెప్పగానే ఆ యొక్క శాస్త్రాన్ని చెప్పించి అక్కడ ఆయన సెలగేసి ఆ చెప్పిన పెట్టించి ఉంటుందో చాలా ఆశ్చర్యం. మన ప్రధానమంత్రి కూడా కలిశారు. మన యొక్క దేశం ఎంత గొప్పది అనే విషయాన్ని ఆయన తెలుస్తుంది. మనం ఎంతమంది ఉన్నా మనం ఏమి చేయలేకపోయిన ఒక బ్లైండ్ ఆయన ఆయన చిన్నతనంలో వేదాలు ఏ ఒక్క విషయం అన్ని విషయాల్లో ఈ ఒక విషయం అడిగితే ఆ విషయాన్ని బయటపడి లైన్ లో ఉంది ఆ విషయం ఆయన చెప్పడం జరిగింది. దాని ఆధారంగా ఇది రామాలయమే. అందువల్ల 67 ఎకరాల భూమి అది, 1-2 ఎకరాలు కాదు, 67 ఎకరాల భూమి. దాన్ని ఇప్పుడు ప్రపంచంలోనే క్షేత్రంగా ఆకర్షించి వాళ్ళందరూ మన ధర్మం వైపు వస్తున్నారు. మన వాళ్ళు విదేశీ ధర్మం పరిమితం. ఒక ఏరోప్లేన్ లో ప్రయాణిస్తారు భార్య భక్తులు, అందులో పారినావిడ ప్రయాణిస్తారు. పారినావిడ అడిగింది ఆవిడ, ఈయన నీకు ఎన్నో భర్తాలు, ఎన్నో భర్తాలు ఏంటో ప్రశ్న ఏమిటి, ఎన్నో భర్తాలు అడితే అప్పుడు ఆవిడ పాపించుకున్న గత 50 సంవత్సరాల నుంచి ఈయనే నాకు భర్తలు, 50 సంవత్సరాల నుంచి ఒక్కరినే భర్త కింద ఉంచుకుంటారు, ఎంత గొప్ప విషయం. మళ్ళీ దాంట్లో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలకి మార్చేస్తుంటామే, ఇంట్లో ఫ్యాన్ మార్చినట్టు మిక్సీ మార్చినట్టుగా, అంటే ఎంత గొప్ప దేశం ఈ దేశము అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అలాంటి ఇది భారతదేశము. మన భారతదేశంలో 5 మాతలు, గంగామాత, గోమాత, గీతామాత, భూమాత, తులసీమాత. మన భూమిలో 5 మాతలని గంగామాత అంటే గంగ, గంగాజలము ఎప్పటికీ కూడా అనేక చూశారు ఎవరు అంటే మనకి హిమాలయాల నుంచి వస్తుంది ఆ నీరు. అందువల్ల అంత పవిత్రమైన నీరు ఏ నీళ్ళైనా 1 నెలకో 2 నెలకో పాడైపోతుంది, గంగాజలం మాత్రము అది పాడదు. ఇప్పుడు దాన్ని కూడా మంచి ఈ ప్రభుత్వం దాని శుద్ధి కార్యక్రమం కొన్ని 2500 కోట్లు పెట్టి దాని శుద్ధి కార్యక్రమం చేస్తున్నాం. గంగామా భూమాత, భూమిని మనం పూజించాలి. మనం ఏ మతమైనా ఎవరిని పూజించినప్పటికీ భూమిని పూజించాలి. ఎందుకు భూమిని పూజించాలి? భూమి ద్వారానే మనకి ఆహారం వస్తుంది, భూమాత ద్వారానే మనం తాగే జలం వస్తుంది, భూమాత ద్వారానే దానికి పిలిచే గాలి వస్తుంది. ఆ భూమి మీదే మనం వసతి ఉంటున్నాము. అందువల్ల ఇన్ని విషయాన్ని ఇచ్చే భూమి మన తల్లి కంటే ఎక్కువ. మన తల్లి 9 మాసాలు మనకు మోస్తుంది. మనకి మనల్ని అన్ని విధాలా కాస్తున్నారు. అన్ని ఏ ప్రతి చిన్న విషయానికి తల్లిని మాతృదేవ భవ అని పిలుస్తుంది. అంటే మొట్టమొదటి దైవం ఎవరికైనా ఎవరంటే దైవం ఉందండి. అంతకన్నా ముఖ్యమేంటంటే మన భూమాత. తల్లి 9 మాసాలు వస్తుంది, మనం జీవించినంత కాలం వస్తుంది, కాలం చేసిన తనలో కలుపుతుంది. అందువల్ల భూమాత, తులసీమాత. తులసీమాత అంటే మనకి ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని మొక్కలు ఉన్నాయి, కానీ తులసి వనం మాత్రమే, తులసి మొక్క మాత్రమే మన గుండు ముందు ఉండాలి. నిత్యము దాన్ని ప్రదక్షిణ చేయాలి. దాని యొక్క రసం మనము తీర్థంలాగా తీసుకోవాలి. ఎందుకు మన పూర్వీకులు చెప్పారు? మన భారతదేశంలో ఎవరు పట్టించుకోలేదు రోజు చేస్తున్నాం. మనం విదేశాల వాళ్ళు రీసెర్చ్ చేశారు, దాని మీద పరిశోధన చేశారు. ఏంటి ఇన్ని మొక్కలు ఉండగా